అగ్నిలో వెళ్తే నేను చూడలేనయ్యా. ఎంతమంది రక్షింపబడిన వారు మీ ఇంట్లో ఉన్నారండి. మీ సొంత వారు మీ రక్త సంబంధులు ఉన్నారు కదా. వారు నరకాగ్నిలో వెళ్తే మీరు చూడగలుగుతారా? అడగండి దేవా. నువ్వే వారి చేతిని పట్టుకోయ్యా దేవా. వారు నువ్వు నువ్వే వారి చేతిని పట్టుకోయ్యా. లేదా విశ్వాసి అని పిలువబడుతున్న వారు, అన్నీ తెలిసిన వారు, దేవుని ప్రేమ రుచి చూసిన వారు మళ్ళా లోకానికి వెళ్తుంటే, అన్నీ తెలిసిన మీరు దేవుని అడిగిన దేవా తన చేతిని నువ్వే పట్టుకొని మళ్ళా నీ వైపు తీసుకురాయ్యా. యు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు యు లార్డ్. మళ్ళా నీ వైపు తీసుకురాయ్యా, తీసుకురాయ్యా. ఎక్కడ నాశనం అయిపోద్దయ్యా. దొంగ దోచుకుంటాడు, నాశనం చేస్తాడు, హత్య చేస్తాడండి. దొంగ తిరుగుతున్నాడు గర్జించి సింహము వలె మన బిడ్డలు మృంగేద్దామని, మన కుటుంబాన్ని పాడు చేద్దామని, మృంగేద్దామని తిరుగుతున్నాడు. కానీ దేవుని సరిలో బలపడదాం దేవా. నువ్వే కాపాడయ్యా, నువ్వే నీ చేతి పట్టుకోయ్యా. ఆ గర్జించి సింహము నోరును నువ్వే ముయించయ్యా. కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది అంటుందయ్యా, చెల్లా చెదురైపోతుందయ్యా. నీ హస్తముతో మరలా కట్టవా, నీ హస్తంలో మరి సరి మరలా సరిచేవా. దేవుని సన్నిధిలో మొరపెడదామండి, మొరపెడదామండి. సమయం ఉన్నప్పుడే మొరపెడదాము. మన కుటుంబాలు బాగుంటే మన జీవితాలు బాగుంటాయి, మన కుటుంబాలు బాగుంటే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. కుటుంబం బాగాలేకనే మన జీవితం ఇలాగ అయిపోయింది.
నిమిషం కూడా నాకు చేయి విడిచిపెట్టలేదు కదా దేవా, ఎప్పుడు ఎల్లప్పుడు నా తోడున్నదేమో. స్థుతులు చెల్లుదామండి.